హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి భారత్ ఒక గొప్ప అచీవ్మెంటే సాధించింది అని చెప్పాలి ఈ అచీవ్మెంట్లో భాగంగా అమెరికా బ్రిటన్ పాకిస్తాన్ చైనా జర్మనీ లాంటి దేశాలు ఆశ్చర్యపోతాయి అందులో ఎటువంటి డౌటు లేదు నిజానికి మహమ్మారి కారణంగా అన్ని దేశాలు కుదేలవుతున్నాయి బట్ కొత్త ఆవిష్కరణలతోటి భారత్ దూసుకెళ్తోంది కొత్త కొత్త విదేశీ సంబంధ బాంధవ్యాలతోటి మొత్తానికి బై లాటరల్ ట్రేడ్ ఇష్యూస్ తోటి సత్ ప్రవర్తన కలిగి మొత్తానికి అద్భుతంగా ముందుకు పోతోంది భారతదేశం వెలిగిపోతుంది ఏ విధంగా అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో మొత్తానికి ముఖ్యంగా ఆలోచిస్తే భారత్ గొప్ప పేరు సంపాదించుకుంది మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ప్రొడక్షన్లో మొదటి మూడు దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో చైనా రెండో స్థానంలో భారత్ మూడో స్థానంలో జపాన్ సో స్టీల్ ప్రొడ్యూస్ చేసి మొత్తానికి అందిస్తుంది ఈ రకంగా రెండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు నిజానికి భారత్ కన్నా చైనా పదింతలు ఎక్కువ స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుందో అంతకు పదింతలు చైనా ప్రొడ్యూస్ చేసి ఎటువంటి అవసరానికైనా కూడా ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తుంది అంతెందుకు మన దేశానికే ముప్పై ఐదు శాతం స్టీల్ని సప్లై చేస్తుంది చైనా సో చాలామంది ఇంపోర్టర్స్ కూడా ఉన్నారు అంటే స్టీల్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అందులో మళ్ళీ టాప్ ఫైవ్లో మనం ఉన్నాం అంటే ఒకవైపు ప్రొడక్షన్లో టాప్ టూలో ఉన్నప్పటికీ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో టాప్ ఫైవ్లో ఉన్నాం సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే సౌత్ కొరియా నుంచి వర్చువల్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది భారత ప్రభుత్వంతో సో పోస్కో కంపెనీ ఒరిస్సాకి వచ్చేస్తోంది సో పోస్కో అనే కంపెనీ రావడంతో స్టీల్ ప్రొడక్షన్ అద్భుతంగా ముందుకు కదులుతుంది సో ఈ కంపెనీ ఎన్నో ఫారెన్ పెట్టుబడులన్నీ పెట్టేసి స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అందులో భాగంగా రేపటి రోజున మనం భారతదేశం స్టీల్ ప్రొడ్యూసింగ్లో నెంబర్ వన్ కంపెనీగా చూడడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే చైనా నుంచి ముప్పై ఐదు శాతం ఇంపోర్ట్ చేసుకుంటాం మనం జపాన్ నుంచి పదిహేను శాతం ఇంపోర్ట్ చేసుకుంటాం సౌత్ కొరియా నుంచి స్టీల్ని ఇరవై ఐదు శాతం ఇంపోర్ట్ చేసుకుంటాం బట్ పోస్కో కంపెనీ వచ్చిన తర్వాత రేపటి రోజున ఎక్స్పోర్ట్ చేసే సామర్థ్యానికి మనం ఖచ్చితంగా వెళ్తాం ఇది శుభ సూచకం అనే చెప్పాలి స్టీల్ విషయంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి